గరం గరం వార్తలు సా సమర్పిస్తున్న వారు కేంబ్రిడ్జ్ నీట్ అండ్ ఐఐటి గుంటూరు అందరికి శనార్తులు మంచుగున్నల్లా ఏంది అలా నేను వచ్చిన అనుకుంటురా వాళ్ళిద్దరు లీవ్ లో పోయిరు అందుకే నేను వచ్చిన సరే ముందుగా హెడ్లైన్ చూసుదాం పాడ్రి ఊటకు మాట మారుస్తున్నాడు భవనాలు ఆయన మాటలు చూసి నవ్వుకుంటున్నారు జనాలు ప్రశ్నిస్తే దొంగలంటున్న చంద్రాలు ఇట్లా అయితే మీకు తప్పై యూత్ చేతుల తిప్పలు బండి పెట్టలేదని తాళి కట్టనన్న పెళ్లి కొడుకు తర్వాత సంతోషపడ్డారు ఎమ్మెల్యే లక్ష రూపాయలు ఇచ్చినందుకు లీవ్ కావాలంటున్నా రవలి అమ్మోరుకు కోపం వస్తే త్రిశూలం బట్టి లేపి పొడిచినట్టు పొడుస్తది కావచ్చు నా కళ్ళల్లా చి ఒక్కరు సపోర్ట్ చేయరు ఎప్పుడు ఏదో ఒక కారణం చెప్పుడు పని తప్పించుకునుడు నా ఒక్కదాని కోసమే ఈ వార్తలు ఉన్నది అందరికి బాగా అలవాటైపోయింది అరే స్కిట్ చేయమంటే రాజేష్ లీవ్ మేకప్ రూమ్ కు పోతే రమేష్ లీవ్ జుట్టు కట్టమని పోతే ఊమా లీవ్ తీరా స్టూడియోలకు వస్తే రెగ్యులర్ కెమెరామెన్ లీవ్ గింత మంది లీవ్ లో పోయినాక పని అవుతుందా ఏందో ఏందో ఓ అన్న కొత్తగా వచ్చినవా ఫ్రేమ్ పెట్టు తప్పదు కదా ఇక నాకు అమ్మో అంజలి మస్తు ఫైర్ మీద ఉన్నది ఇప్పుడు కనుక నీ లీవ్ అడిగింది అనుకో లొల్లి లొల్లి చేస్తది కావచ్చు ఇప్పుడు ఏం చేయాలి నాకేమో లీవ్ తప్పదు ఇవాళ ఎట్లనన్న లీవ్ అడిగి తీరాల్సిందే సెట్ అయిందా ఫ్రేమ్ ఫిక్స్ చేసుకో అగో మా రవలు కూడా వస్తున్నది కదా ఛీ ఈ పిల్లను అప్పుడప్పుడు అనవసరంగా తిడతా గానీ వాళ్ళందరికంటే ఈమెనైనా ఏమనిపిస్తున్నది అరే అందరికి అందరు ఇట్లా లీవ్లు అవుతే ఎట్లా చెప్పుండ్రి అర్థం చేసుకోరు అమ్మో నేను లీవ్ అన్న విషయం తెలవక రవలి నయ్యం అంటున్నది ఇప్పుడు కనుక నేను లీవ్ అన్న విషయం చెప్పింది అనుకో అమ్మోరుకు కోపం వస్తే త్రిశూలం బట్టి లేపి పొడిచినట్టు పొడుస్తుంది కావచ్చు నా కళ్ళల్లా భయం అవుతున్నది కానీ లీవ్ ఎట్లనన్నా అడగాల్సిందే వచ్చినవా రవలి చెప్పు ఏం వార్త తీసుకొచ్చినావు ఇయ్యాలా లీవ్ ఏంది మంచిగా చెప్పొచ్చు కదా చూసే వాళ్ళకి అర్థం కావద్దా అదే లీవ్ అంటున్నా వెరీ గుడ్ మంచి కరెంట్ ఇష్యూ పట్టుకొచ్చినావు నేను అప్పటి నుంచి లీవ్ ల గురించే మొత్తుకుంటున్నా చెప్పు లీవ్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అది కాదు అంజలి నాకు లీవ్ కావాలి ఇవ్వాలా నాకు లీవ్ కావాలి ఇవ్వాలా మూడు చేసే ఉత్సాహం మొత్తం సర్వనాశనం అయినాయి ఉన్నోళ్ళందరికి అందరు ఇట్లా లీవ్ లో ఓండ్రి అట్లా కాదంజలి నాకు అర్జెంట్ పని ఉండి లీవ్ అడుగుతున్నా లేకుంటే అడిగేదాన్ని కాదు అయినా నా గురించి నీకు తెలియదా ఓ తెలుసు తెలుసు లీవ్ కావాలన్నప్పుడల్లా గీదే చెప్తామని తెలుసు ఇందాకనే ఈ పిల్ల నయమని అన్న అట్లా అన్ననో లేదో అప్పుడే లీవ్ అంటున్నది నా కర్మ అంతా ప్లీజ్ అంజలి ఇయల ఒక్క రోజు ఇయ్యు మళ్ళా రేపు వస్తా ఇంగ్లీష్ భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లీవ్ అయితే తెలుగు భాషల లీవ్ ఇయ్యి పంచ మరి రిక్వెస్టింగ్ అడుగుతా ఉంటే మీదికి పోతా ఉన్నావు పని ఉన్నదని చెప్తున్నా కదా లీవ్ ఇచ్చేటందుకు ఏమైతుంది చెప్పు నీకు ఈ ఓరేషన్ కి అయితే ఏం తక్కువ లేదు అయినా గంతగరం ఏం పని ఉన్నదని లీవ్ కావాలంటున్నావు ఇప్పుడు ఎలన్ మాస్క్ చాలా మందికి నడుమ బ్లూ టిక్కులు తీసేసిండు కదా నేను స్కెచ్ పెన్ తీసుకొని పెట్టి టిక్కులు పెడదామని పోతున్నా వస్తావా నువ్వు కూడా టిక్కులు పెట్టేటందుకు టెక్కుల వాడకు టెక్కులు ఏందో టిక్కులట టిక్కులు అంత టిక్కు టిక్కు నడవదు మన కాడ అయినా ఒక ఉద్యోగం చేస్తే సిన్సియారిటీ ఉండాలి ఇప్పుడు వాడితే అప్పుడు లీవ్లు పెట్టొద్దు అని తెలియదా పని ఉన్నప్పుడు ఏం చేస్తారు చెప్పు లీవ్ పెట్టకపోతే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటది దాన్ని వెతకాలి గాని మాట మాటకు లీవేనా ఒక్కొక్కలైతే సంవత్సరాల తరబడి లీవులు తీసుకోని వాళ్ళు ఉంటారు వాళ్ళని ఆదర్శంగా తీసుకోవచ్చు కదా అంత లేదు నెలకు రెండు మూడు రోజులు లీవ్ పెట్టే ఈ రోజులలో ఏండ్లకేండ్లు లీవ్ తీసుకోకుండా ఉంటారా ఎందుకుంటారు అమెరికాలకి అన్న 27 ఏళ్ల నుంచి ఒక్క లీవ్ తీసుకోకుండా పని చేస్తున్నాడట తెలుసా నీకు వామ్మో 27 ఏళ్ల నుంచి ఒక్క లీవ్ తీసుకోలేదా మరి కొలువులకెక్కిన సందే ఇప్పటిదాకా ఎప్పుడూ లీవ్ అడగలేదట ఆయన ఎవరో గాని చాలా గ్రేట్ ఇంతకు ఆయన పేరేంటిది అంజలి పేరు కెవిన్ అమెరికా లాస్ వేగస్ లో ఉన్న బర్గర్ కింగ్ కంపెనీలో పనిచేస్తున్నాడట అయితే ఈయన సిన్సియారిటీని చూసి కంపెనీ ఇప్పుడు ఆయనకు 3 కోట్ల పైన ప్రైజ్ మనీ ఇచ్చిందట అంత మంచిగా డ్యూటీ చేయాల్సిన ఆయనకి ఇయ్యాల్సిందే అంజలి నిజంగా నువ్వు కూడా సిన్సియర్ గా చేస్తే నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తా నీకు అవునా అయితే నేను లీవ్ క్యాన్సిల్ చేసుకుంటా నువ్వు గిఫ్ట్ ఇస్తా అంటే ఓకే ఓకే దా వచ్చి వార్తలు చదువు మరి నువ్వెక్కడికి పోతావు నేను వార్తలు చదివితే నాగరాజ్ సార్ దగ్గరకు పోయి లీవ్ అడగొస్తా 2019కి ముందు చంద్రబాబు వేరు 2019 తర్వాత చంద్రబాబు వేరు ఎందుకో ఈ 4 ఏళ్ల నుంచి చంద్రబాబు గారికి ఒక రేంజ్ లో ఉంటున్నది ఫ్రస్ట్రేషన్ 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 అని
పాటలు గిట్లా ఇంటున్నాడో లేకుంటే పార్టీ ఏంది ఇట్లైపోయానే అని మనసులో పెట్టుకున్నాడో తెలియదు కానీ బాబు గారు అసలు ఏం మాట్లాడుతున్నాడో అర్థమైతలేదు ఎందుకు సీరియస్ అవుతున్నాడో తెలుస్తలేదు ఈడ చూడురు ఏం మాట్లాడుతుండో ఇగో ఇది చంద్రబాబు సంస్కారం ఇది బాబు గారిలో పెరిగిన ఫ్రస్ట్రేషన్ సుశీన్ రా ఎట్లా మాట్లాడుతున్నాడో ఏ తీసుకెళ్ళండి అయ్యా తీసుకెళ్ళండి అని ఇట్లా తీసి పడేసుడు న్యాయమేనా సార్ అంటే చెప్పింది వినరు ఎవరు ఏం చెప్తారో అర్థం చేసుకోరు కనీసం మీరు ఒక సభలో మాట్లాడుతున్నారన్న ముచ్చట యాదుకున్నదా సారు ప్రశ్నిస్తే మీ దబాయింపులు ఇట్లుంటాయా అంతే కదా సారు ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే గీడ లీడర్లు చూడుర్రి ఏమంటున్నారో ఏంది దొంగనా ఎడ దొంగతనం చేస్తుంటే చూసినవే పెద్ద మనిషి ఒక పొలిటికల్ లీడరు తెల్ల చొక్కా వేసుకున్నావు మీదికెళ్ళి 40 ఇయర్స్ ఇండస్ట్రీ బాబు గారి పక్కన నిలబడ్డావు ఇంతగనం బీరాలు వలుకుతున్నావు ఒక నిండు సభల యూత్ పిల్లగాన్ని పట్టుకుని దొంగ అనుడు సబవేనా ఇదేనా నీకున్న సంస్కారం నీ తమ్మిని దొంగ అనుడు కాదు ఎవరు దొంగో ఎవరు మంచోళ్ళో ఒక్కసారి ఓటుకు నోటు కేసు వీడియో చూడు దాంట్లో బ్రీఫ్డు అన్న మీ పదం విను అప్పుడు తెలుస్తుంది ఇంకోసారి దొంగ అనే పదాన్ని అస్సలకే వాడవని గరం గరం అవుతున్నారు ఈ తమ్మిని దొంగ అని తిడితే తట్టుకోలేని పశ్చిమ గోదావరి జిల్లా పబ్లిక్. అపరిపక్వత 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 పార్టీ పెట్టి 10 ఏళ్ళు దాటినా ఇంకా అదే అపరిపక్వత. పార్టీ పెట్టేటప్పుడు ఒక పాట, పార్టీ పెట్టినాక ఒక పాట, టీడీపీతోనూ పొత్తులు ఉన్నప్పుడు ఒక పాట, పొత్తు ఊడబీక్కున్నంత వరకు ఒక పాట, ఇప్పుడు మళ్ళా పొత్తుకు పోయే ముందు ఒక పాట. అన్నిటికి మించి పవన్ కళ్యాణ్ పేల్చిన ఈ జోకు ఇనురి ఎట్లుందో. కనీసం మేము 34-40 స్థానాల్లో మేము గెలిచి ఉండుంటే తమాషాలు చేయాలి కానీ ఎట్లనైనా వింటున్నారని జనాలు నమ్మని తమాషాలు చేయద్దు సారు. మీతోని పార్టీ పెట్టించిన చంద్రబాబుకే 23 సీట్లు వచ్చినాయి. కుప్పంలోనే సాగు తప్పి కన్ను లొట్టవినట్టు గెలిచిండు. మరి అసువంటిది నువ్వు గిన్నె సీట్లు వస్తే బాగుండని ఎట్లా అంటున్నారు సారు? ఎందుకు చెప్తున్నావు? పోనీ నువ్వన్న పోటీ చేసినా ఏదన్నా ఒక్క చోట్ల గెలిచినావు అంటే అది లేదు, ఆలు లేదు, సూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రెండు దిక్కుల డిపాజిట్ పోగొట్టుకొని ఇంకో దిక్కు వీకెండ్ పాలిటిక్స్ చేసుకుంటా ఇదేంటి సారు? మళ్ళా మీకోసం కష్టపడుతున్న జన సైనికులకు వెన్నుపోటు పొడవడం వల్ల మోసం చేయడం తప్ప ఇంకేమన్నా ఉన్నదా? అందుకే పేర్ని నానిసారు పవన్ కు ఆయన పార్టీకి అద్దెరే పనిచేసిండు. టెంట్ హౌస్ ఎవరికి శామ్యానా అవసరము? ఇంట్లో అక్కరో పండగో పప్పమో చావో వస్తే వంట సామాన్ కావాలి, భోజనాలకు బలాలు కావాలి, కుర్చీలు కావాలి. గబాలను అవసరానికి అద్దెకి తెచ్చుకుంటాం, అద్దె అవసరం అయిపోయింది ఇచ్చేస్తారు, వాళ్ళు అద్దెకి వేస్తారు, వచ్చి శామ్యాన్ వేస్తారు, వెళ్ళిపోతారు. చంద్రబాబుకి 5 ఏళ్ళకోసారి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు అవసరం కోసం తన రాజకీయాన్ని వాడటం కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ గారు టెంట్ హౌస్ లాగా ఒక శామ్యాన కంపెనీ లాగా రాజకీయ పార్టీని పెట్టిన మాట వాస్తవం అనేది. టెంట్ హౌస్ పార్టీనా? వామ్మో, వాళ్ళే గమ్మత్తు పేరు పెట్టిండు సారు. కానీ నాని సారు నాని సారే పోండి, పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చట్లా సారు తీరే వేరు. ఒక్క మాటలే లేవట్టి ఎత్తేసిండు అంటే అబ్బాబ్బాబ్బా ఏమన్నానా? అయినా పవన్ కళ్యాణ్ గారు, నీకు నీ పార్టీకి బలం లేదన్న ముచ్చట ఇప్పుడే తెలిసిందా? 2014లో ఏం చేసిర్రు, 2019లో ఏం చేసిర్రు? ఇప్పటికైనా మీ ఫ్యాన్స్ ను మోసం చేయకుండా సారు. జనాలు ఎట్లా నమ్ముతలేరు, ఫ్యాన్స్ ను కూడా ఇట్లానే తిప్పలు పెడితే వాళ్ళు బ్యాక్ స్టెప్ వేసిర్రు అనుకో, ఆయన తర్వాత ఇజ్జత్ విమానంలో కలుస్తుంది, పరువు పసిఫిక్ మహాసముద్రంలో కలుస్తుంది అంటున్నారు ఈ వార్త వస్తున్న జనాలు. ఇవుల్లా ఇయాల్టి గరం గరం వార్తలు మళ్ళీ చెప్పుల్లా మళ్ళీ కలుద్దాం. మన టైం ఎరకనే కదా, రాత్రి 8:30 పొద్దుగల 8:30 సరేనా? ఇగుంటా.